మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను. చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, ఈరోజు ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం. అలాగే కేంద్ర నాయకులు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీ నాయకుల బలం, ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈరోజున 5 సంవత్సరాల పాలనలో నాకు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం నాకు కూడా ఇష్టం ఉంది, కానీ ఒకసారి చెప్పకపోతే ఏమవుద్దంటే మేము ఏం చేస్తున్నామో తెలియాలంటే ఒకసారి కంపారిటివ్ డిగ్రీ కావాలి, ఒకసారి సారూప్యత మన కంపారిజన్ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, ఏ రోజు సభలు జరపలేదు, గ్రామ సభలు జరపల, గ్రామ తీర్మానాలు చేయలా, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి, చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది, ఎలా తీసుకున్నారో ఎలా పోయినాయో డబ్బులు. ఈరోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈరోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది, ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశక మనకి ఆయన నాయకత్వంలో పారదర్శకత, ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్ని తెలియజెప్పాలి. ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు కానీ ఇందులో గుట్టు లేదు, ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు. ఓపెన్గా 2 చేతులు పెట్టి ఇలా చూపించాలి. దాంట్లో భాగంగానే ఇవి ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పండ్లు, 4,500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు, ఇవేవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు. ఒక తెలుగుదేశమో, ఒక జనసేననో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు. ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేస్తారు.